ఓకే సార్ ఇప్పుడు ఆర్జీవి గారిని పక్కన పెడితే మన పార్టీ పక్కన పెట్టి వాళ్ళు నైట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని డిసిజన్ తీసుకొని ఉన్నారు కదా, వాళ్ళ ఒపీనియన్ కాకుండా ప్రజల ఒపీనియన్ ఏ విధంగా ఉంది? అంటే సోషల్ మీడియాలో చూసుకున్నా, ట్విట్టర్లో చూసుకుంటారు, రేవంత్ రెడ్డి గారు అయితే ట్రెండింగ్ లో ఉన్నారు, ఆయన ముందంజలో ఉన్నారు, ఆయన చీఫ్ మినిస్టర్ అవుతారన్న కూడా ఆశిస్తున్నారు. మరి వాళ్ళ ఒపీనియన్ కి అధిష్టానం గౌరవం ఇచ్చి ఆయనకి ఇస్తారా, లేకుంటే మార్పు ఏదైనా ఉండదు, లేకుంటే నిజంగా ప్రజలు రేవంత్ రెడ్డి గారినే కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అండి, అధిష్టానం తెచ్చిన గెలుపు కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పు. మీరు అన్నట్టు ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి ప్రజాభిమానాన్ని అభిమానించి వాళ్ళు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అయితే ఈ పార్టీకి విజయం సమకూర్చారో ఆ వ్యక్తినే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే పూర్తి న్యాయం జరుగుతుందండి. ప్రజల మనోభావాలు నెరవేరుతాయి, వాళ్ళకి మనసు ప్రశాంతత దొరుకుతుంది, మనకి కావాల్సిన ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడు, మన బతుకులకి భద్రత ఉంటుంది, మన పిల్లలకు ఉపాధి దొరుకుతుంది, శాంతి భద్రతలు ఉంటాయి, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, మనందరం కూడా ఒక కుటుంబంలాగా ఎప్పుడు కూడా పండగలాగా ఉంటుంది అనే ఒక భావన ఏర్పడుతుంది. అలా కాకుండా వాళ్ళు ఒక మనిషిని దృష్టిలో పెట్టుకుని పార్టీని ఎన్నుకున్నప్పటికీ మన మనోభావాలని పక్కన పెట్టి కేవలం పార్టీ అభిప్రాయాన్ని మన మీద రుద్దారు అని అంటే ఆ రోజు నుంచి కూడా ప్రజల్లో అసహనం అనేది మొదలవుతుంది, ఆ పార్టీ పట్ల కానీ ఆ వ్యక్తి పట్ల కానీ. అందువల్ల కాంగ్రెస్ లాంటి విఘ్నత గల పార్టీ ప్రజల మనోభావాలని పక్కన పెట్టేసి 100% ఒక XYZ తీసుకొచ్చి కూర్చోబెడతారని అయితే నేను అనుకోను. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఇంకొక వ్యక్తిని పెట్టినప్పుడు కూడా కొందరు వ్యతిరేకిస్తారు, ఎవరైనా ఇప్పుడు అప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఆగాల్సి వస్తుంది. వీటన్నిటికీ భిన్నంగా ఒక అంటే నేను ఒక రెవల్యూషనరైజ్డ్ అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిందే ఇది, వాళ్ళ పార్టీలో ఉన్న సీతక్క లాంటి వ్యక్తి గిరిజన మహిళ, అందులో నక్సలైట్ భావాలు కలిగిన వ్యక్తి, నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి ఇప్పటికీ ఒక మామూలు జీవితాన్ని గడుపుతున్న సీతక్క లాంటి ఆమెను కనుక ప్రపోజ్ చేస్తే ఎవరు కూడా ఎదురు చెప్పలేని పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్లాంటిది అంటే కాన్ఫర్ట్ పొజిషన్. ఇక రేవంత్ రెడ్డి గారిని 100% వ్యతిరేకిస్తున్నారనుకోండి, ఇక ఎవరు ఇంకొకళ్ళని పెట్టినప్పుడు మళ్ళీ వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకతలన్నీ లేకుండా ఏకగ్రీవంగా అందరూ కూడా సమైక్యంగాను ఒక సముచితమైన వాతావరణంలో, సృద్భావ వాతావరణంలో సీతక్క లాంటిని కనుక శివకుమార్ గారు లాంటి వ్యక్తి ప్రతిపాదించాడు అనుకోండి, ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా ఎలక్షన్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి ఉంది. అప్పుడు మొన్న బీజేపీ ఎంత గర్వంగా చెప్పుకుందంటే మేము ఒక ట్రైబల్ అభ్యర్థిని ముర్ము గారిని మేము రాష్ట్రపతి పదవికి అత్యున్నతమైన పదవికి ఎంపిక చేశాము, మాకు కుల మతాలకు మాకు లెక్కలేదని చెప్పింది, ఒక ఆదర్శప్రాయంగా అనిపించింది. ఇప్పుడు అట్లాగే సీతక్కను కనుక మేము ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మేము మంచి మెజార్టీతో గెలిచాము, ప్రజల తీర్పుతో ప్రజల యొక్క అభిమాన అంచనాలకు తగ్గట్టుగా వాళ్ళ కోరిక మేరకి ఒక ట్రైబల్ మహిళ సీతక్క అనే ఆమెని పెట్టామంటే కూడా ఇది వైరల్ అవుతుంది ఇండియా వైజ్గా. కాబట్టి ఇక కాంప్రమైజ్లు అంటే రాజీ అభ్యర్థిగా అట్లాంటి ఆమె వచ్చినా కూడా రావచ్చు, రాజకీయాల్లో ఏదైనా సంభవమే, ఏది అసంభవం అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఇవాళ ఉంది రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇంత విజయాన్ని నమోదు చేస్తని ఎవరన్నా ఊహించారా? ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా అనుమానించారు, 10 ఎగ్జిట్ పోల్స్ 12లో 10 కాంగ్రెస్ వస్తుందని చెప్పినా కూడా అందులో కూడా మ్యానిపులేషన్ ఉంది, ఎవరో డబ్బులు ఇచ్చి చేయించారండి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చి చేయించాల్సిన అవసరం ఏముందండి, అప్పుడు ఓటింగ్ మొత్తం పూర్తి అయిపోయింది, ఒక ఓటు కూడా బ్యాలెట్ పడదు. అది ప్రజల్లో మార్పు కోరుకున్నారు స్పష్టంగా. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆదిత్య గారు 2018లోనే ఈ మార్పు జరిగేది, అప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ పార్టీని మార్చాలని. కానీ అంత బలంగా అంటే ఐక్యంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ కనపడలేదు ఆ రోజున. కాంగ్రెస్ పరిస్థితి చాలా డివిజన్ హౌస్ లాగా అనిపించింది, వాళ్ళు ఐక్యత లేక వాళ్ళు కొట్టుకోవటం, ముఖ్యమంత్రి ఆడావిడ అక్కడికి వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళిపోయి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం, ఒక రకంగా అధిష్టానానికే సికాకు అనిపించింది. ఇంతమంది ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీ చుట్టూతో తిరుగుతుంటే మీరు ఇక్కడ తిరుగుతుంటే అక్కడ పార్టీని మీరేం గెలిపించగలుగుతారని కూడా ఆ రోజే అన్నారు వాళ్ళు వచ్చారు. అప్పుడు అది కూడా చాలా టైం పట్టిందండి, ఢిల్లీలో ఈయన ముంచి వీళ్ళని పిలిపించి వాళ్ళని పిలిపించి చర్చలు చేసి చర్చలు చేసి రాజీలు చేసి అందరినీ సమన్వయం చేయడానికి చాలా టైం పట్టింది, తర్వాత ఆయన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఈయన మా అధ్యక్షుడు అని. అంటే అంతకు ముందు నుంచి కూడా సీనియర్స్ ఫలానాళ్ళు అవుతారు ఫలానాళ్ళు అవుతారు అనుకున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారి అభ్యర్థిత్వం పీసీసీకి ఎప్పుడు వాళ్ళు ఊహించలా, అందులో బయట పార్టీ నుంచి వచ్చి అవుతాడని. కానీ మెరిట్ ఎక్కడుందో వాళ్ళని తీసుకురావాలి, కానీ పార్టీలో ఇప్పుడు గెలుపు ముఖ్యం. ఇప్పుడు పైలట్ కరెక్ట్ పర్సన్ ఉండాలి, షేక్ చేయకూడదు ఫ్లైట్ని, కరెక్ట్గా ల్యాండ్ టేక్ ఆఫ్ చేయాలి, ల్యాండింగ్ చేయాలి, రెండు పర్ఫెక్ట్గా చేసేది అది. ఓకే
సార్, ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిపిపోయినా మన కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, చంద్రబాబు గారు ట్వీట్ చేశారు, చాలా మంది సినీ ప్రముఖులు పొలిటికల్ పర్సన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది మాత్రం బయటకు రాలేదు. మరి ఏంటి సార్, ఆయన స్పందిస్తారా, లేకుంటే కొన్ని రోజులు ఆయన రెస్ట్ తీసుకుని బయటకు వచ్చి చేస్తుంది సార్? అంటే ఇప్పుడు కేటీఆర్ గారి స్పందనని మనం కేసీఆర్ గారి స్పందనగా తీసుకోవచ్చండి. గత కొంతకాలంగా ఒక 2-3 ఏళ్లగా కేసీఆర్ గారు చాలా కార్యక్రమాలకి ఆయన హాజరవ్వకుండా కేటీఆర్ గారినే వెళ్ళమంటున్నాడు. అనేక ప్రారంభోత్సవాలు కానీ, శంకుస్థాపనలు కానీ, ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలన్నిటికీ కూడా అసలు ఒక డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్ లాగా ఆయనే కేటీఆర్ గారు ఉన్నాడు. ఒక స్పోక్స్ పర్సన్ లాగా, అంటే మౌత్ పీస్ ఆఫ్ కేసీఆర్ లాగా. కాబట్టి కేసీఆర్ గారు అంత పెద్ద ఆయన కాబట్టి నేను ప్రతిదీ మాట్లాడటం అనవసరం అనుకున్నాడు. గౌరవంగా వెళ్ళి ఆయన రాజీనామా మాత్రమే సమర్పించాడు. ఎందుకంటే ఒక ఆ స్థాయి మనిషి స్పందించాల్సి రావటం అంటే కొంచెం ఒక్కోసారి కొంచెం ఆయన స్థాయికి తక్కువ అని కూడా అనుకోవచ్చు. ఎందుకు నా మా అబ్బాయి కేటీఆర్ స్పందించాడు, అదే మా స్పందన, పార్టీ స్పందన అన్నట్టుగా పదే పదే ఆయన స్పందించినా కూడా అంత విలువ ఉండదు. కాబట్టి ఆయన గౌరవంగా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఇదివరకు రాజులు కూడా ఎప్పుడైనా ఇట్లా రాజ పరిత్యాగం చేసి కొడుకులకి పట్టాభిషేకం చేసేసి ఇట్లా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అట్లాగే ఆయన ఒక యోగిలాగా ఇవాళ రాజీనామా, ప్రజల అభిమానం నా మీద లేదు కాబట్టి అది చివరి నిమిషంలో వస్తూ ఉండగానే ఆయన వెళ్ళిపోయి రాజభవన్కి రాజీనామా చేసి వెళ్ళిపోయాడంటేనే ఒక అది భారమైన సన్నివేశం. నిజంగా ఆలోచిస్తే అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి, తెలంగాణ తెచ్చిన వ్యక్తికి నేనే మా నా ప్రజలకు కాకుండా పోయానా అనే ఒక అంతరాత్మలో ఒక క్షోభ అయితే ఉంటుంది కదండి. అంత బాధాకరంగా ఆయన అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయాడంటేనే అదొక తెలంగాణ చరిత్రలో అదొక విషాద ఘట్టం. అంటే సార్, బీఆర్ఎస్ పార్టీ ఊహించుంటుందా ఇంత వ్యతిరేకత తమపై ఉందని, కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్స్ రాబోతున్నాయని చెప్పేసి అసలు ఊహించలేదు? ఊహించలేదు, అసలు ఊహించలా. ఊహిస్తే వాళ్ళు కొన్ని మార్చుకునేవాళ్ళు పద్ధతిలో, ఊహించలా. 2 సార్లు గెలిచున్నాం కాబట్టి మూడోసారి గెలవటంలో పెద్ద విచిత్రం ఏముంది? పెద్ద దీనికోసం స్పెషల్ ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మన పాలన తెలుసు, మన పథకాలు తెలుసు, మన స్థాయి తెలుసు. కేసీఆర్ అంటే ఏంటి, కేటీఆర్ అంటే ఏంటి, తెలుగు దీని పేరేంటి, టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయింది అనే ఒక ధీమా. అందుకే కదా ఆయన టీఆర్ఎస్ అంటే ఒక తెలంగాణకే పరిమితం అవటం ఏంటి, నా సేవలు ఒక నా సేవల్ని అన్ని రాష్ట్రాలు కేంద్రం కూడా కాపీ చేస్తుంది నేను పెట్టిన స్కీమ్స్ని. అట్లాంటప్పుడు నేనే ఢిల్లీలో కూర్చుని ఒక కొత్త కొత్త స్కీములు పెట్టి బీఆర్ఎస్ అనే పార్టీతో కొత్త ముద్ర వేద్దాము భారతదేశ పరిపాలన పటం మీద అనేది కదా బీఆర్ఎస్ పెట్టింది. ఇప్పుడు దాంతో ఏమైందంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే పెట్టారో టీఆర్ఎస్ అనే పేరు పోవటం అనేది హృదయం లేని మనిషిలాగా అయిపోయింది. తెలంగాణ గురించి వాళ్ళు ఏం చెప్పగలుగుతారు, తెలంగాణ వాళ్ళు కూడా ఎట్లా ఓన్ చేస్తారు, నీ పార్టీ పేరులో ఎక్కడా తెలంగాణ లేదే, భారత్ అయిపోయింది, భారతీయ రాష్ట్ర సమితి అయిపోయింది. ఆ రకంగా ఉన్న సీట్ను కూడా పోగొట్టుకున్న పరిస్థితికి వచ్చింది. హనుమంతరావు గారు కూడా చెప్పడం చూస్తాం, ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానంలో గెలిచే అవకాశం ఉండడంపై ఈయన స్పందించారు. 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ చేసిన మోసానికి ప్రజలు స్వస్తి పలికారు, సో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈయన కూడా సపోర్ట్ చేస్తున్నారు. మన ఎంత సీనియర్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతున్నారు సార్. అదే అంటున్నా, ఇప్పుడు ఆయన ఎప్పుడో 2019 ప్రాంతంలోనే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన వ్యక్తి అండి హనుమంతరావు గారు. ఆయన యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషి, దాదాపు 50 ఏళ్ల క్రితమే ఆయన యూత్ కాంగ్రెస్ లీడరు హైదరాబాద్లో. రాజీవ్ గాంధీ గారికి బాగా సన్నిహితుడు, దాని మూలన అనేక సార్లు ఆయన రాజ్యసభలో మెంబర్గా కూడా పనిచేశారు. సరే ఇప్పుడు ఈ వయసులో ఇక ముఖ్యమంత్రి పదవికి ఆయన పోటీ పడటం తగదని ఆయన కూడా అనుకుని ఉండొచ్చు, క్లెయిమ్ కూడా చేయలేదు నాకు సీనియారిటీ ఉందని. ఎందుకంటే ఆయన ఒకటి విషయం గ్రహించాడు, రేవంత్ రెడ్డి లాంటి యువకుడి వల్ల ఇది సాధ్యమైంది, ఇతరుల వల్ల సాధ్యం కాదు కాబట్టి. అదొకటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద బాగా ఆయన చాలా ఘాటుగా విమర్శించేవాడు ఏ మీటింగ్లో అయినా. అది ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి విముక్తి పొందినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉండి అధికారంలోకి తెచ్చాడు కాబట్టి అందరూ అనుకున్నట్టుగానే, ప్రజలందరిలాగానే, చాలామంది కాంగ్రెస్ నాయకులు లాగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల అభిష్టానికి తగ్గ వ్యక్తిని నియమించినట్టు అవుతుంది, ప్రజలు కూడా సంతోషిస్తారనే ప్రజా వాణిని ఆయన వినిపించినట్టుగా ఉంది దాన్ని. ఓకే సార్, రావుల్ గారు చూసుకుంటే దాదాపు ఓటింగ్ లెక్కింపు అయితే పూర్తయినట్టు సార్, 65 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ తగ్గించుకుంది. సో ప్రజలు మార్పు కోరుకున్నారు, ఆ మార్పుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని వాళ్ళు అనుకున్నారు. సో ప్రజల ఈ తీర్పు పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రజలు చాలా అంటే ఒక 5 ఏళ్ల పాటు కూడా
టీఆర్ఎస్ మీద వ్యతిరేకతను వాళ్ళు భరించారండి. 2018 లోనే వాళ్ళు మార్పు కావాలనుకునే ఒక దీనికి వచ్చిన నిర్ణయానికి సరైన ప్రత్యామ్నాయం లేకుండా ఇంతకన్నా ఎఫెక్టివ్గా లేని ప్రభుత్వాన్ని, ప్రతిభ లేని ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేస్తే అస్థిరత ఏర్పడుతుంది, రాష్ట్ర ప్రగతి డెవలప్మెంట్ ఆగిపోతుంది, తర్వాత ఇక్కడికి వచ్చే ఇండస్ట్రీస్ రావు, పిల్లలకు ఉపాధి దొరకదు, మన ప్రాంతాలను అభివృద్ధి జరగదు. దానికన్నా డెఫినెట్గా టీఆర్ఎస్ బెటరు. ఇలాంటి ఐకమత్యం లేని నాయకుల్ని, అస్థిరతంగా ఉండే నాయకుల్ని అంతర్గతంగా కొట్లాడుకుంటున్న, కుమ్ములాడుకుంటున్న వ్యక్తుల్ని ప్రభుత్వంలో ఉంచకూడదని భరించారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విశ్వాసం వచ్చిందో వాళ్ళు మార్పు కోరుకున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎప్పుడు కూడా చాలా విజనంతో ఉంటుందండి, వివేకంతో ఉంటుంది. ఆ రోజు ఫస్ట్ తెలంగాణ టీఆర్ఎస్ని ఎన్నుకున్నారంటే కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ నాయకులు చేసిన, కార్యకర్తలు చేసిన త్యాగాలను గుర్తించి గౌరవించారు. ఆ రకంగా 10 ఏళ్ళు గౌరవించారు. కాకపోతే ఇప్పుడు మార్పు కోరుకున్నారు, సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆదిత్య గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం. సో వ్యాస్, ఇది మరి ప్రజల తీర్పు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు, ఆ విధంగానే వచ్చింది. సో మరి రేపటి రోజు మనకు అర్థమైపోతుంది ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది కూడా మనకు రేపటి తోటి క్లారిటీ వచ్చింది. సో మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు మరోసారి వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.